రాజమౌళి గారితో ఒక సినిమా చేద్దాం అనే దాంతో స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయిన తర్వాత రాజమౌళితో సినిమా చేద్దామని అంటే రాజమౌళి నాకు ఒక కథ చెప్పాడు, నాకు నచ్చింది. ఆ కథ నేను చాలామంది ఒక 3-4 హీరోల దగ్గర కూడా తీసుకెళ్ళాం. అలాంటి టైంలో కృష్ణరాజు గారు వారసుడు ప్రభాస్ వస్తున్నాడు. ప్రభాస్ అన్ని హై టు పర్సనాలిటీ బాగున్నాడు కుర్రోడు. మనం అతనితో చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ప్రభాస్ మన రాజమౌళి దగ్గర అన్నా. నిజం చనిగారు మీరు చూద్దామని అంటే అప్పుడు మేము ఒక 4-5 సార్లు ఈశ్వర్ షూటింగ్కి రాజమౌళి ఆయన నేను కలిసి లొకేషన్కి వెళ్ళటం చూడటం. ఓకే, కుర్రోడు బాగున్నాడు, హైట్ అది పర్సనాలిటీ ఏది అనుకుని అతని మీద కూడా ఆయన ఒక రాజమౌళి ఒక కథ ఒక లైన్ అనుకోవటం అనేది జరిగింది. ఓకే, జరిగిన తర్వాత ఎందుకో అప్పుడు ఆ సినిమా మెటీరియల్స్ కాల అప్పుడు మా సినిమా రాజమౌళి అనే అతను ఆ టైంలో స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత అతను 2 సినిమా కూడా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మేబీ వాళ్ళకి మేము అంత గొప్పగా నచ్చకపోవచ్చు. ఓకే, ఎవరికి సూర్యనారాయణ రాజు గారికి వాళ్ళకి ఆ టైంలో సురేష్ కృష్ణ తోటి రాఘవేంద్ర అనే సినిమా చేశారు. 2 సినిమా ప్రభాస్ ప్రభాస్ 2 సినిమా అనేది అవును 2 సినిమా ప్రభాస్ది ఆ సినిమా. అప్పుడు సురేష్ కృష్ణ భాషా లాంటి సూపర్ హిట్ ఇచ్చి ఉన్నాడు. ఆబ్వియస్లీ డైరెక్టర్ మీద అక్కడ పెద్ద డైరెక్టర్ సురేష్ కృష్ణ అవుతాడు, కానీ అప్పుడు రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్ కాదు కదా. ఆ లెక్కలో ఆ యాంగిల్లో వాళ్ళు ఆలోచించుంటారు, మనది వద్దనుకుని ఆ సినిమా స్టార్ట్ చేశారు. అప్పుడు నేను కొంచెం సూర్యనారాయణ రాజు గారితో నాకు సూర్యనారాయణ రాజు గారు అంటే ఒక నాకు మెడ్రాసిల్ కానించి నాకు సూర్యనారాయణ రాజు గారు బాగా పరిచయస్తులు. యారా నన్ను యారా యారా అంటూ ఉంటారు చంటి మా ఊరు పక్కనే కాబట్టి. ఓకే, అది కాకుండా ఆయన అప్పుడు ఆ టైంలో నేను కత్తి లాగుతారు బ్రహ్మ ఆయన కృష్ణరాజు గారి సినిమా. ఓకే, ఇది మన బొబ్బిలి బ్రహ్మ బొబ్బిలి బ్రహ్మన్న హిందీ సినిమా అయ్యి నేను ఆ డైరెక్టర్ అసిస్టెంట్కి నేను వర్క్ చేశాను. సో అప్పటి నుంచి నాకు సూర్యనారాయణ రాజు గారితో ఆ ర్యాప్ ఉండేది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎరా ఏం చేస్తున్నారు అంటే దాని మీద నేను ఏం సార్ ఇంత కష్టపడి మంచి డైరెక్టర్ని పట్టుకొచ్చాను, మీరు సురేష్ కృష్ణకి ఇచ్చి మమ్మల్ని మెనగేం చేశారు నన్ను అంటే లేదు లేరా సురేష్ కృష్ణ పెద్ద డైరెక్టర్ కదరా, రాజమౌళి ఇంకో సినిమా ఇట్టించిన తర్వాత పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత చేద్దామారా అని అన్నాడు ఆయన. ఓకే, అట్లా స్టార్ట్ అయింది రాజమౌళి తోటి మన ఈతోటి ప్రభాస్ తోటి సినిమా ఐశ్వర్ షూటింగ్ లో. యాక్చువల్గా అయితే రాజమౌళి తోటి చేయాల్సింది, రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ మీరు చేయాలి. ఈశ్వర్ సినిమాకే తిరిగాం మేము. ఓకే, ఈశ్వర్ సినిమా షూటింగ్ అప్పుడు రాజమౌళి గారు నేను 2-3 సార్లు షూటింగ్ కూడా వెళ్ళటం జరగటం కూడా జరిగింది. అది అప్పుడు కుదరకపోయిన తర్వాత ఏమైందంటే మేము పరుచూరు గోపాలకృష్ణ గారు బి గోపాల్ గారు అందరం కలిసి శబరిమల వెళ్తున్నాం. శబరిమల వెళ్తుంటే ఆ డిస్కషన్లో వెళ్ళే ట్రావెలింగ్ డిస్కషన్లో ఈ ప్రభాస్ తోటి ఆనంద్ గోపాలకృష్ణ గారు ఒక సినిమా స్టార్ట్ చేశారు బి గోపాల్ డైరెక్టర్గా. ఓహో, ఓకే, ప్రభాస్ తోటి స్టార్ట్ చేసి ఒక సాంగ్ రికార్డ్ చేసి ఒక 4-5 సీన్లు అయితే తీశారు. తీసి అది ఎందుకో సమో ఎక్కడో మిస్అండర్స్టాండింగ్సో లేకపోతే మేబీ వేరే కారణాల్లో నాకు తెలియదు కానీ ఆ సినిమా ఆగిపోయింది. అంటే ఎవరు ఎవరికి కోఆపరేట్ చేసుకుని చేసేలాగా మిస్అండర్స్టాండింగ్లో నడిచేటప్పుడు చేయలేము. అవును, అట్లాంటి టైంలో ఎనింటి సినిమా డిస్టర్బ్ అవుతుంది, మేబీ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అని ప్రొడ్యూసర్ వెనక తగ్గడం ఇట్లాంటిది ఏదో జరుగుతుంది. జరుగుతూ ఉంటే అప్పటికి ఒక 7-8 రోజులు షూటింగ్ చేశారు. షూటింగ్ చేస్తున్న టైంలో మేము ఇలా శబరిమల వెళ్తుంటే ఇలా ఉంది చంటి డిస్టర్బ్డ్గా ఉంది, అది ముందుకెళ్ళేటట్లేదు, నువ్వు చేస్తావా అని నన్ను అడిగారు గోపాల. అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు అందరూ ఉండి చంటి అయితే బెటర్ కదా శుభ్రంగా నీకు చంటికి బాగానే ఉంటుంది గోపాలు నేను అంటే అప్పటికి ఎన్టీఆర్ తోటి గోపాల్ తోటి నేను సినిమా చేస్తున్నా డైరెక్టర్గా నేను అల్లరామ్ ప్లస్ గోపాల్ గారు కూడా నాకు ఆయన కో డైరెక్టర్ గారి నుంచి నేను అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను అసిస్టెంట్ని ఆయన కో డైరెక్టర్ కాబట్టి నాకు ఆ ఇబ్బంది లేదు. మా ఇద్దరు తోటి భయ అనుకుని అంతకుముందుకే మాకు 15 ఏళ్ళు పరిచయం ఉన్న వ్యక్తులు మీద చేద్దాం చంటి అంటే చేసేద్దాం దాని ఉంది. అసలు నేను ప్రభాస్ తోటి రాజమౌళి తోటి చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అసలు నువ్వు అయితే అప్పటికి గోపాల్ గారు పెద్ద డైరెక్టర్, రాజమౌళి కన్నా అప్పటికి గోపాల్ గారు పెద్ద డైరెక్టర్,
ఎందుకంటే రాజమౌళి అప్పుడు ఈ రెండో సినిమా రాజమౌళిది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా నువ్వు వెంటనే సినిమా నాకు చేస్తానని అంతకన్నా హ్యాపీగా ఉంది గోపాల్ డెఫినెట్గా మాట్లాడదాం అని చెప్పి అప్పుడు ఆ ప్రొడ్యూసర్ అది కూర్చోబెట్టి ఆయనకి ఏమైంది ఏంటి ఏది అని చెప్పి ఆయన షెడ్యూల్ చేసేసి గోపాలకృష్ణ గారితో అక్కడి నుంచి ఆయన ఎగ్జిట్ చేసేసి అప్పుడు ఈ సినిమాని టోటల్ గా నేను టేకప్ చేశాను. సో అదే కదా, చేసిన తర్వాత కథ ఒకసారి విని ఇలా కాదు దీన్ని మనం మార్పులు చేర్పులు చేసి చేసుకుందాం, బేసిక్లీ అయినది మార్పులు చేర్పులు చేసి చేద్దాం ఇలా అవుతే కరెక్ట్ కాదని చెప్పి కూర్చుని మళ్ళీ దీన్ని మనం మార్చుకుని టోటల్గా వాళ్ళు చేసిన ఆ నాలుగైదు సీన్లు కానీ ఆ సాంగ్ కానీ తీసేసాం. ఆ సాంగ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది, ఆ సాంగ్ సినిమాలో కూడా లేదు. అప్పటికే తీసిన సాంగ్ ఊటీలో తీశారు. మేము అసలు సేమ్ క్యాస్టింగ్ అయితే సేమ్ ఆర్తి అగర్వాల్ను ప్రభాస్ ప్రభాస్ తో ఆ సాంగ్ తీసేసాం. మంచి సాంగ్ అది, అది ఇప్పటికే సినిమాలో పెట్టలే. మేము కథ మార్చుకున్నాం, అదే కథలో కొంచెం కథనంలో మార్పులు వచ్చేటప్పటికి ఆ కథ కొంచెం అప్పటికి ఆ అమ్మాయి కూడా ఆ పర్టికులర్ సాంగ్ లో కొంచెం లావుగా ఉండటం ఇవన్నీ చూసి వదిలే భయ అయితే అయింది ఖర్చు పక్కన పెట్టేద్దాం మళ్ళీ మనం ఫ్రెష్ గా చేసుకుందాం అని చెప్పి అప్పుడు మేము స్టార్ట్ చేసుకున్నాం కథ. ఓకే, స్టార్ట్ చేసుకుని ఆ రకంగా అప్పుడు ప్రభాస్ తోటి ఆ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది అడవిరాముడు అనేది. ఆ సినిమాకి యాక్చువల్గా రాము అని పేరు ఒకటి ఇంకో పేరు ఏదో పెట్టారు, అడవిరాముడు అనే పేరు కాదు అసలు. అది సినిమా అయిపోయిచ్చేదాకా కూడా అడవిరాముడు అనే పేరే కాదు. లేదు, మేము 42 రోజులు తలకోన ఫారెస్ట్లో షూటింగ్ చేసాం. తలకోన ఫారెస్ట్లో ఫారెస్ట్లోనే ఉన్నాం, ఫారెస్ట్ గెస్ట్ హౌస్లోనే చాలా రిస్కీ ప్లేస్లో 40 రోజులు ఉన్నాం విత్ ఎస్కార్ట్ తోటి. అప్పుడు ప్రభాస్ కూడా అక్కడే ఉన్నాడు, ప్రభాస్ అక్కడే ఉన్నాడు, హీరోయిన్ అమ్మాయి అక్కడే ఉంది, గోపాలు నేను ఇంకా మొత్తం 6 రూములు ఉన్నాయి. 6 రూములో మొత్తం అక్కడికి వెళ్ళి నేను సినిమా కాదు స్వామి గారు తిరుపతి వచ్చేవారు, తిరుపతి నుంచి డైలీ స్వామి గారు కదా, విఎస్ఆర్ స్వామి గారు పీటర్ హెయిన్స్ ఫైట్ మాస్టర్ వీళ్ళిద్దరూ తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి వచ్చేవారు. మేము అక్కడే ఉండేవాళ్ళం హైలీ రిస్కీ ప్లేస్ లో. అక్కడ ఉన్న రూములన్నింటినీ కూడా నేను 4 రోజులు 20 రోజులు ముందే నేను మొత్తం స్టాఫ్ని పంపించి అన్ని రెనోవేట్ చేయించి టైల్స్ హీల్స్ అన్ని కొత్త వేయించి కార్పెట్లు వేయించి ఏసీ రిపేర్లు చేయించి అన్ని పెట్టి అక్కడ ఉన్న 40 డేస్. ఆ 40 డేస్ ప్రభాస్ అనేవాడు నిజంగా అతను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీలో ఒక సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అవును, అప్పటికి అతను హీరోగా జనాల్లోకి వస్తున్నాడు. అప్పుడే వర్షం షూటింగ్ జరుగుతుందో పక్కన, ఓకే మన అడవిరాముడు జరుగుతుంది, వర్షం జరుగుతుంది, వర్షం ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది, మన సినిమా మిడ్ లో ఉంది, నడుస్తూ ఉంది. అలాంటి టైంలో అతనితో మేము చేసేటప్పుడు ఆ 40 డేస్ కూడా ప్రభాస్ చిన్నపిల్లడే, అప్పుడు చిన్నపిల్లాడు ఇప్పుడు చిన్నపిల్లాడు, అలాంటి మనస్తత్వం చిన్నపిల్లాడు మనస్తత్వం ఎప్పుడు చిన్నపిల్లాడు మనస్తత్వం. జోవియల్గా ఉంటాం, నలుగురితో మాట్లాడటం అదే డార్లింగ్, ఆ రోజు మొదలెట్టిన డార్లింగ్ ఇప్పుడు అదే డార్లింగ్, స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉంటాం. అదే నేను హీరోని అనేది ఎప్పుడు లేదు. అతనికి ఏంటంటే ఎప్పుడు సరదాగా నలుగురితో కూర్చుని ఎవరైనా జోకులు వేస్తే ఆనందించటం, ఎంజాయ్ చేయటం, మంచి ఫుడ్ ప్రియుడు, తనతో పాటు 10 మందికి ఫుడ్ పెట్టాలనే మనస్తత్వం ఉన్న మనిషి. ఆడు డ్రైవర్ అవని లేకపోతే ఆడి దగ్గర పనిచేసే ప్రొడక్షన్ బాయ్ అవని ఇంకొకడని ఎవడైనా కానీ అతనికి కావాల్సింది ఏంటంటే మనం తినే ఫుడ్ ఆడు కూడా పెట్టాలి అని ఆ ఇంట్రెస్ట్. అది ఆ ఇంకా కాదు, అది సూర్యనారాయణ రాజు గారు కానీ కృష్ణరాజు గారు కానీ వాళ్ళంతా కూడా ఫుడ్ ప్రియులే. మేము అప్పుడు బొబ్బులి మన షూటింగ్ టైంలో, హిందీ షూటింగ్ టైంలో, రాజమండ్రి షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఇలా బొట్టలు చికెన్లు వేసుకుని వచ్చేవారు షూటింగ్ దగ్గరికి. అసలు ఆ టైంలో అంతంత ఫుడ్ ఏంట్రా బాబు, ఈ ఫుడ్ ఏంటి, ఇలా పెడుతున్నారు ఏంటి అనుకునేవాళ్ళు. అదే తినకు కూడా వచ్చింది ప్రభాస్ కూడా. ఆ మెంటాలిటీ ఏంటంటే అతను చిన్నపిల్లోళ్ళ మెంటాలిటీ, షూటింగ్ షార్ట్ రెడీ అంటే చేద్దాం రాలి ఇంక వస్తానని కదా, అంటే చిన్నపిల్లోళ్ళ లాగా అనమాట. అదే అదే జోవాలి ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాడు. డ్యాన్స్ తను చేసిన డ్యాన్సుల్లో కానీ ఫైట్స్లో కానీ అడవిరాముడిలో పర్టికులర్గా ఎంత ఎనర్జెటిక్గా కనపడతాడంటే, ఎంత హుషారుగా కనపడ్డాడంటే అంత హుషారుగా కనపడ్డాడు. అంటే ఏజ్ కూడా ఉంది, మంచి కుర్రాడు కదా అప్పటికి, మంచి ఏజ్ అప్కమింగ్. అవును,
సో ఆ టైంలో అతను ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినంత ఎలా కష్టపడాలో మ్యాక్సిమం ఒళ్ళు దాచుకోడు, కష్టపడతాడు మనిషి, కష్టపడటంలో ఒళ్ళు దాచుకుని బతికించి చేద్దాం అనేది. అది స్టార్ట్ అయ్యేదాకా కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా కూర్చుంటాడేమో, కానీ వన్స్ క్యామెరా మీదకి వచ్చిన తర్వాత ఇక కంటిన్యూస్ను ఆ లేజినెస్ కానీ ఇది కానీ చేద్దామని అనేది ఉండదు అసలు.